పట్టుకోవడానికి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలే కాక కేంద్ర దళాలు తెప్పించి నాపై మెరుపు రాళ్ళు చేసి నన్ను మట్టి పెట్టాలని చూసిన ఆలోచన కానీ నిన్ను బంధించే మగాడు ఎప్పటి వరకు పట్టలేదన్నా నా కాందదా హతం కావాల్సింది అసలు నేను ఎందుకు తప్పించుకున్నాను మరలా ఎందుకు పారిపోయాను తెలుసా తెలీదన్నా మన సమావేశం జరుగుతుండగా పోలీస్ దళాలు తను పిల్లలా విరుచుకుపడ్డాయి మనం ఎటు కదలలేని పరిస్థితి అప్పుడే మనం యుద్ధానికి సిద్ధమయ్యేలోగా మనలోని వాళ్ళని ఎవరిని బతకనివ్వరు అందుకే వాళ్ళకి లొంగిపోయినట్టు నటించా కానీ మనలోని కొందరు ముహూర్తంగా ప్రవర్తించి ప్రాణాలు కోల్పోయారు ఈ అన్న మీద ఉన్న తమ్ముడి ప్రేమ ఉదయం 10 గంటల సమయంలో నన్ను ఎక్స్ కార్ తో కోర్టుకు తీసుకెళ్తున్నారు ఒకడు నడి రోడ్డు మీద పడి ఉన్నాడు వాడు ఎంతకి లేకపోయేసరికి ఎక్స్ కార్ లో ఉన్న సిబ్బంది వాడిని పక్కన తీయడానికి వెళ్ళాడు వాడు బతికిన మనిషి కాదు ఆ శవానికి బాంబులు చుట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా సింగన్న చుట్టు నొక్కాడు అంతే ఆ శవం చుట్టూ ఉన్న పోలీసులు స్మాష్ ఫినిష్ అది చూసిన దానిలో ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యారు అదే అదనగా చూసుకొని వాళ్ళ ఛేదించి ఆ విజయ గాంధీ నడి రోడ్డు మీదుగా మల్లుదారులు పట్టుకోవటం అంత సులువు కాదు ఇంతకు ముందు ఎందరో అధికారులు వచ్చి ఇక్కడ దిక్కులేని సాగు చచ్చారు అది ఎలా అన్నా అయినా నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు అది ఎలా అన్నా చూడు నాకు మన స్థావరానికి వచ్చే దానిలో మందు పాటలు పూర్చి ఉంచాం అవి మీకు మాకు తప్ప మరెవ్వరికి తెలియవు ఒకవేళ కాలినడక రావాలంటే అసాధ్యం ఒకవేళ వేరే మార్గంలో వస్తే అక్కడ కూడా బాంబులు పేరి రేపొచ్చిన పేపర్ జనాలు తీయని పేపర్లో పడుతుంది మరి మన స్థావరంలో ఉన్న ఏనుగు దంతాలు పులి చర్మాలు చందనం దొంగలు ఎట్లా అన్నా అవునన్నా మనకు డబ్బు పంపించిన ఆ టైగర్ కబురు చేశాడు వాటిని మన లారీలో ఎక్కించండి వాటిని ఇష్టవాళ్ళ దొబ్బే దగ్గరికి చాడాలా అక్కడ నుండి మన మరపడవలో మస్కలంక దెబ్బ చాడాలా అక్కడ మాఫియా గ్యాంగ్ లీడర్ టైగర్ శివా ఉంటాడు వాడికి కబురు చేయండి వాడు మనకి కావాల్సినంత డబ్బు విలువైన బంగారాన్ని ఇస్తాడు అన్నట్టు ఆ టైగర్ శివాని కలవమని చెప్పండి చెప్పామన్నా ఎప్పుడో తీరిక తెలిస్తే కలుస్తానన్నాడన్నా నాగు మన రహస్యంలో బంధించబడ్డ ఆ దోహులను నా ముందు ప్రవేశపెట్టరా అలాగే అన్నా ఏం డాక్టర్ ఏమి నీకు ఎన్నిసార్లు మా సహాయ సహకారాలు అందించాం నీకు కావలసినంత డబ్బు విలువైన బంగారు నీకు ఎందుకు డాక్టర్ ఎందుకు నువ్వు మాకు సహాయపడతావని కానీ నువ్వు చేసింది ఏంటి కాల్పుల్లో కట్టాన ఆ మనుషులు నీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తే నువ్వు పోలీసులకు భయపడి నా వాళ్ళను పోలీసులు పట్టిస్తావా దానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా
Hey, doctor! లాయర్ గారు పాపం మీరేం చేస్తారు న్యాయ రక్షకుడు చూడు లాయర్ ఆ పిచ్చి జయచంద్ర నాకు సంబంధించిన వాళ్ళు కోర్టులో పెట్టక ముందే పైలోకాలకి ప్రయాణం కట్టాడు కానీ నా తమ్ముడు అని వాళ్ళు పోలీసులకు చెప్పి ఘోరాతి ఘోరమైన తప్పు చేశావు చూడు లాయర్ మీ న్యాయానికి కావాల్సింది కళ్ళతో చూసిన సాక్ష్యాలు అవి ఎవరు చెప్తారు నో ఎవరు చెప్పరు ఎందుకంటే వాడు కూడా తస్తాడు కాబట్టి చూడు లాయర్ మీ న్యాయస్థానం ఒక్కడిని చంపినా 100 మందిని చంపినా ఒక్కే శిక్ష విధిస్తుంది అమలు పరుస్తుంది అది తెలిసి కూడా నువ్వు సాక్ష్యం చెప్పావంటే నువ్వు నిజంగా గొప్పవాడు ఈ భూమి మీద ఉండకూడదు కాదు ఎమ్మెల్యే గారు మీరు నా కోసం అసెంబ్లీలో నిరాహార దీక్ష చేస్తాను కుట్టి మరీ వాదిస్తారా చూడు ఎమ్మెల్యే నేను తలుచుకుంటే నీ నియోజకవర్గం పశ్చిమపట్నం చేయగలను చూడు ఎమ్మెల్యే నీకు తెలుసో లేదో నీ నియోజకవర్గంలో నీ ఓట్ల కంటే నేను చెప్పిన వాళ్ళ ఓట్ల సంఖ్య ఎక్కువ అలాంటి నన్ను కాల్చి చంపాలని లేదంటే బంధించాలని నువ్వు నిరాహార దీక్ష చేస్తావా నీకు చావు అంటే అంత భయం అయితే నిన్ను